టీడీపీకి కంచుకోట నియోజకవర్గం. అలాంటి చోట ఇప్పుడు సీటు నీకా నాకా అంటూ వర్క్ పోర్ సాగుతుంది. ఓవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే, మరోవైపు మాజీ ఎమ్మెల్యే టికెట్ నాదే అంటే నాదే అంటూ పోటీ పడుతున్నారు. సీటు తమకే వస్తుందన్న ధీమాతో ఎవరికి వారు ప్రచారం సైతం ప్రారంభించారు. దీంతో ఎవరి వైపు ఉండాలో తెలియక కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. ఇద్దరు నేతల మధ్య ఈ కోల్డ్ వార్ ను అధిష్టానం ఎలా పరిష్కరిస్తుంది అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఇంతకీ ఆ సెగ్మెంట్ ఏది, అక్కడ పోటీ పడుతున్న నాయకులెవరు, తెలుసుకున్నారండి. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి నియోజకవర్గం. 2019 వైసీపీ హవాలోను ఈ జిల్లాలో టీడీపీ గెలిచిన రెండు నియోజకవర్గాల్లో ఇది ఒకటి. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి మంతెన రామరాజు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ఇదే నియోజకవర్గం నుంచి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన శివరామరాజు పార్టీ బలోపేతానికి తనదైన శైలిలో కృషి చేశారు. ఆయనకున్న ఫాలోయింగ్ ను చూసిన పార్టీ అధిష్టానం 2019 నరసాపురం పార్లమెంటు అభ్యర్థిగా రంగంలోకి దింపింది. అయితే ఆ ఎన్నికల్లో శివరామరాజు ఓటమి పాలయ్యారు. అప్పుడు శివరామరాజు సూచనతోనే మంతెన రామరాజుకు ఉండి టికెట్ కేటాయించింది టీడీపీ అధిష్టానం. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఆయన నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేక క్యాడర్ను తయారు చేసుకున్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సిట్టింగ్ ఎమ్మెల్యే మరోసారి ఉండి నుంచే పోటీ చేసే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. తనకు బెర్త్ కన్ఫామ్ అయిందని, పోటీ చేసేది తానేనని ప్రకటించి ప్రచారం సైతం ప్రారంభించారు. ఇటీవలి కాలంలో ఇరువురు నేతల మధ్య అంతర్గతంగా పోరు మొదలైంది. ఉండి నుంచి మరోసారి పోటీ చేసేందుకు మాజీ ఎమ్మెల్యే శివరామరాజు తన ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఉండిలో శివరామరాజు ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్నే సిట్టింగ్ ఎమ్మెల్యే వాడుతూ వస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో తన పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేయాలని సూచించడంతో ఎమ్మెల్యే మరోచోట టీడీపీ ఆఫీస్ ఓపెన్ చేశారు. దీంతో ఏ కార్యాలయానికి వెళ్లాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు స్థానిక కార్యకర్తలు. మూడేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ఇటీవలి కాలంలో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. తరచూ నియోజకవర్గంలో పర్యటిస్తూ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. గత ఎన్నికల్లో పార్లమెంటుకు పోటీ చేసినంత మాత్రాన తను సిట్టింగ్ కాకుండా పోనని ఉండి ప్రజల ఆశీర్వాదంతో ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేది తానేనని చెబుతున్నారు శివరామరాజు. నా ప్రయత్నంలో నేను నా అధిష్టానం ఆ రోజు ఆదేశించడం మూలాన్ని నేను అక్కడికి వెళ్ళాను కాబట్టి నా సిట్టింగ్ స్థానాన్ని నాకు ఇమ్మని చెప్పి నేను పార్టీ అధిష్టానం ఆదేశం కోసం ఎదురు చూస్తాను. సెక్రెట్ టైంలో పార్టీని ప్యారలల్ గవర్నమెంట్ నిలబెట్టి పార్టీని నిలబెట్టాను. అపోజిషన్లో 2009-14 పార్టీని బలోపేతం చేశాను. అలాగే ఆ విధంగానే నాకు 2014 38,000 మెజార్టీ వచ్చింది. అలాగే సమర్థవంతంగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో సమర్థవంతంగా అభివృద్ధి చేశాను. ఉండి నియోజకవర్గం నా సొంతం, ప్రజలందరూ కూడా నన్ను కోరుకుంటున్నారు. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రామరాజు కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన ప్రణాళిక రచించుకుంటున్నారు. కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తనను కాదని, ఇప్పటికే ఒకసారి ఛాన్స్ ఇచ్చిన వారికి అవకాశమెలా ఇస్తారంటున్నారు మంతెన రామరాజు. ప్రతి వ్యక్తికి గౌరవం ఇచ్చి తీసుకోవడం అనేది పార్టీలో ఉండేటువంటి ఏ విధమైన చిన్న కార్యకర్త నుంచి ఒక నాయకుడి వరకు కూడా మా సిద్ధాంతాలు అటువంటివి కాబట్టి ఆ సీటు ఆయన అగౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళమంటే ఎంపీకి వెళ్ళారా లేకపోతే వ్యక్తిగతంగా కావాలెళ్ళారా అనేది వ్యక్తిగతమైన నిర్ణయాలు ఉన్నాయి. ఆ నిర్ణయాలు ఎవరికాలు తెలుసు కాబట్టి అంటే ఆల్రెడీ ఇచ్చారు కదా ఇస్తాం, కానీ అధిష్టానాన్ని గౌరవించాలి మనం. మొత్తంగా ఉండి టీడీపీ రాజకీయం శివరామరాజు వర్సెస్ రామరాజు అన్న చందంగా మారడంతో వర్గపోరు తారాస్థాయికి చేరింది. టీడీపీకి కంచుకోటగా ఉన్న ఉండి నియోజకవర్గంలో క్యాడర్ విడిపోవడం వల్ల వచ్చే ఎన్నికల్లో పార్టీ పరిస్థితి ఏంటని కార్యకర్తలు అభిమానులు తలలు పట్టుకుంటున్నారు.